హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో హైదరాబాదీ స్టైల్ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చాలా మట్టికి మనం రెస్టారెంట్స్ లో లేదా ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు టేస్ట్ చేస్తాం. మంచి గ్రేవీతో ఫ్లేవర్స్ బాగా ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. అదే హైదరాబాదీ ఎగ్ కర్రీని చాలా సింపుల్ గా ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్ లో చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ తో వస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. ఈ కర్రీ కోసం ముందుగానే నేను ఒక 8 eggs ని బాయిల్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక బాయిల్ చేసిన ఎగ్స్ కి గాట్లు పెట్టి అందులో యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 spoon పసుపు వేసి ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ కి గాట్లు పెట్టడం వల్ల గ్రేవీ లోపలికి వెళ్లి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొద్దిగా కలర్ మారి ఆయిల్ లో ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్ లో స్లైసెస్ గా చేసిన ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. అలానే 10 to 12 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆయిల్ లో బాగా మగ్గనివ్వాలి. ఇవి త్వరగా మగ్గడానికి 1/2 spoon salt యాడ్ చేస్తున్నాను. అలానే 5 జీడిపప్పులు, కొద్దిగా బాదం వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో వీటిని బాగా మగ్గనివ్వాలి. అప్పుడే పేస్ట్ పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి తీసుకుని 50 grams కొత్తిమీరను వేసి ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి. కొత్తిమీర ఫ్రై చేయనక్కర్లేదండి, ఎందుకంటే కొత్తిమీర ఫ్రై చేస్తే మంచి కలర్ అన్నది రాదు. అందుకే ఫ్రై చేయకుండా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే బాండీలో మిగిలిన ఆయిల్ లో 4 లవంగాలు, 3 ఇలాచీ, 1 దాల్చిన చెక్క, 1 black ఇలాచీ వేసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఫైన్ పేస్ట్ చేసిన ఆనియన్ కొత్తిమీర పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ఆయిల్ లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే కాస్త బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలానే 1 spoon salt, 1/2 spoon whole గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. కొద్దిగా వాటర్ యాడ్ చేసి వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ కర్రీలో కారం అస్సలు వాడమండి, స్పైసీనెస్ అన్నది మొత్తం చిల్లీస్ లో నుండే వస్తుంది. చూసారు కదా, ఆయిల్ బయటికి స్క్వీజ్ అయ్యింది, అలానే మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 cup బాగా విస్క్ చేసిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది, అలానే టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ ని గ్రేవీలోకి యాడ్ చేసుకుని గ్రేవీ ఎగ్స్ కి బాగా పట్టేలాగా కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. అప్పుడే ఎగ్స్ లోకి గ్రేవీ వెళ్తుంది. చూసారు కదా, ఆయిల్ బయటికి స్క్వీజ్ అయ్యింది. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 cup ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని అంతా ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఆయిల్ బయటికి స్క్వీజ్ అయ్యింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేద్దాం. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేస్తే హైదరాబాదీ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ. ఈ కర్రీ వైట్ రైస్ కి కన్నా ఇలా పరోటా లేదా బగారా రైస్ లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. నాకైతే ఆకలి స్టార్ట్ అయ్యిందండి. ఈ అరోమాకి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కర్రీ పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.